హాయ్ దిస్ ఇస్ సురేష్ ఈరోజు మనము లాభము నష్టము గురించి డిస్కస్ చేద్దాం లాభము నష్టము లాభం అంటే ఏంటి నష్టం అంటే ఏంటి ఒక వస్తువు తీసుకుందాము ఒక ఎగ్జాంపుల్కి వస్తువు యొక్క కొన్న వెల కొన్న వెల దీన్ని ఇంగ్లీష్లో కాస్ట్ ప్రైస్ అంటారు కొన్న వేలేమో వంద రూపాయలు అనుకోండి ఎగ్జాంపుల్కి ఆ వస్తువుని అమ్మిన వేళ ఎంతకు అమ్మేమంటే నేను సెల్లింగ్ ప్రైస్ అంటారు ఇంగ్లీష్లో సెల్లింగ్ ప్రైస్ ఏమో నూట ఇరవై రూపాయలు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అమ్మిన వేలు ఎక్కువ ఉంది కాబట్టి లాభం వచ్చింది లాభము ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి ఇరవై ఐదు రూపాయలు వచ్చింది ఎంత వచ్చింది ఇరవై ఐదు రూపాయలు వచ్చింది ఇప్పుడు రియల్గా ఈ లాభం ఎలాగొచ్చింది మనకి నూట ఇరవై ఐదు రూపాయల నుండి నూట ఇరవై ఐదు రూపాయల నుండి మనం ఎన్ని రూపాయలు తీస్తాము వంద రూపాయలు తీస్తాం సో అందుకని వచ్చింది సో ఇక్కడ లాభము అంటే ఏంటంటే నూట ఇరవై రూపాయలు ఎవరిది అమ్మిన వేళ అమ్మిన వేళ మైనస్ వంద రూపాయలు ఎవరు కొన్నవెల సో లాభంకి ఫామ్లా ఏంటంటే బేసిక్ అమ్మిన అమ్మినవెల మైనస్ అమ్మిన అమ్మినవెల మైనస్ కొన్నవెల ఎప్పుడూ కూడా అమ్మిన వల ఎక్కువ ఉండి కొన్న వేల తక్కువ ఉంటే ఆ సందర్భంలో లాభం వస్తుంది లాభము వస్తుంది సో లాభంకి ఫామ్లా ఏంటంటే అమ్మినవెలా మైనస్ కొన్నవెల అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఒక వస్తువు తీసుకున్నాం ఈ వస్తువు యొక్క కొన్నవేల వంద రూపాయలు అనుకుందాం కొన్న వేల వంద రూపాయలు దీన్ని మనము ఎనభై రూపాయలకు అమ్మామనుకుందాం అనుకుందాం అమ్మిన వేళ ఏమో సెల్లింగ్ ప్రైస్ ఎనభై రూపాయలు అనుకోండి ఓకే అప్పుడు ఏమైంది తక్కువకి అమ్మాం తక్కువగా అమ్మితే లాభం వస్తుందా నష్టం వస్తుందా నష్టం వస్తుంది సో నష్టం ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకు నష్టము ఇరవై రూపాయలు నష్టం వచ్చింది ఇరవై రూపాయలు నష్టం వచ్చింది అంటే ఇరవై రూపాయలు ఎలాగొచ్చింది మనకి ఇప్పుడు వంద రూపాయల నుండి ఎనభై రూపాయలు మైనస్ చేస్తే ఇరవై రూపాయలు వచ్చింది వంద రూపాయల నుండి ఇరవై రూపాయలు మైనస్ చేస్తే సారీ ఎనభై రూపాయలు మైనస్ చేస్తే ఇరవై రూపాయలు వచ్చింది సో ఇక్కడ వంద రూపాయలు అంటే ఎవరు కొన్న వంద రూపాయలు అంటే ఎవరు కొన్న వేళ ఎనభై రూపాయలు అంటే ఎవరు అమ్మినవెల సో ఇప్పుడు మనం ఎనరాద్దాం నష్టం ఇజిక్వల్టు నష్టము ఇజక్వల్ కొన్న కొన్నవెల మైనస్ అమ్మినవెల కొన్న వేల మైనస్ అమ్మిన వేల ఎప్పుడూ కూడా కొన్నవెల ఎక్కువ ఉండి అమ్మినవెల తక్కువ ఉంటే అప్పుడు నష్టమే వస్తుంది కొన్నవెల ఎక్కువ ఉండి అమ్మిన వెల తక్కువ వస్తే అప్పుడు నష్టమే వస్తుంది ఇది బేసిక్ ఫామ్లా ఎవరికి నష్టంకి సో లాభంకి బేసిక్ ఫామ్లా వెల మైనస్ కొన్న వెల అలాగే నష్టంకి బేసిక్ ఫామ్లా కొన్న వెల మైనస్ అమ్మిన వెల ఇప్పుడు ఈ ఫస్ట్ మళ్ళీ అగైన్ మనము లాభం అనే ఈ ఫస్ట్ ఫామ్ల నుంచి మళ్ళీ మనము మూడు ఫామ్ల ఇంకొక రెండు ఫామ్లు జెరై చేయొచ్చు లాభం ఇజక్వల్ బేసిక్ ఫామ్లో ఏంటి అమ్మిన అమ్మిన అమ్మినవెల అంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కొన్న కొన్నవెల అంటే కాస్ట్ ప్రైస్ ఇది ఫస్ట్ ఫామ్లా సెకండ్ ఫామ్లా దీని నుండి అమ్మిన వల కావాలనుకోండి దీని నుండి అమ్మిన అమ్మినవెల కావాలి అమ్మిన వేల కొన్న వేలకి వస్తే మైనస్ కాస్త ప్లస్ అయిపోద్ది సో కొన్న కొన్నవెల కొన్న వెల అంటే కాస్ట్ ప్రైస్ ప్లస్ లాభము లాభం అంటే ప్రాఫిట్ ప్రాఫిట్ అనొచ్చు లేదా గెయిన్ అనొచ్చు ఏదైనా పర్లేదు ప్రాఫిట్ ఆర్ గెయిన్ ఓకేనండి ఇది సెకండ్ ఫామ్లా అలాగే థర్డ్ ఫామ్లా ఇందులో నుంచే మనకి లాభం వచ్చింది అమ్మిన వేల వచ్చింది అలాగే కొన్న వేళ కావాలనుకోండి కొన్న వేలకి థర్డ్ ఫామ్లో ఏంటనుకుంటామంటే మనం కొన్న వేల అంటే 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 ఇందులో థర్డ్ ఫామ్లా కొన్నవెల ఈజ్ ఈక్వల్ టు వెల అమ్మిన వెల మైనస్ లాభం మైనస్ లాభం సో అమ్మిన వెల సెల్లింగ్ ప్రైస్ అనొచ్చు మైనస్ ప్రాఫిట్ సో ఇలాగా ఫస్ట్ ఫామ్లా నుండి ఫస్ట్ బేసిక్ ఫామ్ల నుండి ఇంకొక రెండు ఫామ్లు డెరైవ్ చేయొచ్చు ఇదండి లాభం ఈజ్ ఈక్వల్ టు అమ్మిన వెల మైనస్ కొన్న వెల అమ్మిన వెల ఈజ్ ఈక్వల్ టు కొన్న వెల ప్లస్ లాభము కొన్న వెల ఈజ్ ఈక్వల్ టు అమ్మిన వెల మైనస్ లాభము ఇలాగే నష్టం నుండి కూడా మనము మూడు ఫార్మ్లస్ డెరైవ్ అండి ఫస్ట్ ఫస్ట్ ఫామ్లో నష్టం ఈజ్ ఈక్వల్ టు కొన్న వేల మైనస్ అమ్మిన వేల అమ్మిన వెల కొన్న వేలని కాస్ట్ ప్రైస్ అనొచ్చు అమ్మిన వేలని సెల్లింగ్ ప్రైస్ అనొచ్చు సెకండ్ ఇందులో సెకండ్ ఫామ్లా ఇందులో సెకండ్ ఫామ్లా కొన్నవెల కావాలనుకోండి కొన్న వెల ఈజ్ ఈక్వల్టీ అమ్మిన వేళ ప్లస్ అయిపోద్ది సో అమ్మిన అమ్మిన అమ్మినవెల ప్లస్ నష్టము ప్లస్ నష్టం నష్టం అంటే లాస్ అండి థర్డ్ ఫార్మ్లో ఇందులో ఇందులో థర్డ్ ఫార్మ్ అమ్మిన వేళ ఇజ్ ఈక్వల్ టు అమ్మిన వేళ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి కొన్న మైనస్ కొన్నవేళ మైనస్ నష్టము ఇలా వీటి నుండి మళ్ళీ మూడు ఫార్ములాస్ డిరైవ్ చేయొచ్చు ఇదండి లాభం అంటే నష్టం అంటే లాభం ఎప్పుడు వస్తుంది నష్టం అవుతుంది అమ్మిన వేళ ఎక్కువ ఉండి కొన్న వేళ తక్కువ ఉంటే లాభం వస్తుందండి అలాగే కొన్న వేలు ఎక్కువ ఉండి అమ్మిన వల తక్కువ వస్తే నష్టం వస్తుందండి ఇవి కొన్ని ఫార్ములాస్ థ్యాంక్ యూ దిస్ ఇస్ సురేష్